ఇతను ఏమన్నాడంటే మా అన్ని ఫిల్అప్ చేసి పట్టాలు ఇస్తాను, నేను ప్లాట్ ఇల్లే ఇచ్చేస్తానా రాలేదు, మేమే అరగం. బాగుంది కానీ పాప అతని సొమ్ము తిని అతనే తిడుతున్నారు ప్రజలు. కొంతమంది విశ్వాసం లేని వాళ్ళు తిడుతున్నారు, కొంతమంది ఆడవాళ్ళకి అయితే విశ్వాసం అనేది ఉంది. రేషన్ కార్డులు చాలా వరకు జగన్ తీసేశారని చెప్పి అంటున్నారు మరి ప్రతిపక్షాలు. అంటే కొంతమంది ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా, లేని వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అతనికి అన్నీ తెలుసు బాబు, అతనేం కరెక్ట్గానే చేస్తున్నాడు. గ్యారంటీ ఎందుకంటే అన్నీ ఆయన ఈ పథకాలన్నీ చాలా రకాలుగా అన్నీ చేస్తూ ఉన్నారు కదా, అదేం ప్రాబ్లం లేదు. పరిపాలన కూడా బాగుంది, దానికి అసలు తిరిగే లేదు నా ఉద్దేశంలో అయితే. ప్రతి ఒక్కరికి చిన్న మధ్యకారులకి చిన్న చిరు వ్యాపారస్తులకి వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇచ్చారు కదా, ఆటో వాళ్ళకి ఇచ్చారు, చేతి పని వాళ్ళకి ఇచ్చారు, ఏదో ఉన్నంతలో సహాయం చేసుకుంటూ పోతూ ఉన్నారు, అందుతూ ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో కొద్దిగా చాలామంది, కొద్దిగా ఏం లేదు, చాలామంది వరకు సాటిస్ఫై అయ్యారు ఫుల్గానే. అంటే రేషన్ కార్డులు అన్యాయంగా తీసేశారని ప్రతిపక్షాలు, అది తప్పది. రేషన్ కార్డులు అంటే ఉన్న వాళ్ళకి అవసరం లేదండి, ఇప్పుడు లేని వాళ్ళకి ఇవ్వడంలో కరెక్టే. అది మాత్రము తెలుస్తుంది కదా మనకి ఉన్నది ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది దీంట్లో కొద్దిగా బయటపడుతూ ఉంటుంది. మన దీనివల్ల కూడా కొద్దిగా ఆర్థిక వ్యవస్థ అనేది మనకి ఇబ్బంది లేకుండా స్మూత్గా రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని నా ఉద్దేశం. 3 లక్షల పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి మీ ఉద్దేశం? అది ఇవ్వలేదు ఇంకా, ప్రస్తుతానికైతే అప్లై చేస్తున్నారు అందరూ. అంటే పోస్ట్ పోన్ అయితే వస్తుంది? వస్తుంది, అది ఈ కరోనా ఇదిలో కొద్దిగా పోస్ట్ పోన్ అవుతా ఉంది. అది కానీ వచ్చిందంటే ప్రజలు ఇంకా సంతోషపడతారు, ఆనందపడతారు. నెక్స్ట్ కూడా ఆయనే కావాలని కోరుకుంటున్నారు ఆల్మోస్ట్గా. టీడీపీలో పనభాగ లక్ష్మి గారు కూడా మంచి పేరు ఉంది, ఆమె వచ్చే ఉద్దేశం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నారు, మీ ఉద్దేశం ప్రకారం? మనకి ఉంది, ఆమెకైతే మంచి నేమే ఉంది, ఇంత ముందు కూడా కొంచెం మంచిగానే చేస్తున్నారు. ఆమె బహుశా రావచ్చేమో, ఇంకా మనం అది ప్రజల నిర్ణయం, మనం ఏం చెప్పలే కరెక్ట్గా. తెలంగాణ చూస్తే బీజేపీ కొంచెం బాగానే వచ్చింది, మన స్టేట్లో వచ్చే అవకాశం కూడా ఉందా బీజేపీ? బీజేపీ వస్తుంది అనుకుంటున్నా నా నేనైతే. మొత్తం మీద ఇప్పుడు ఈ 18 నెలల జగన్ పాలన మీకు ఎలా ఉంది? బాగానే ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. ఆయన వీలైనంత వరకు అన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు, ఇబ్బంది లేదు. ప్రజలకి మెయిన్ ఏం కావాలో అవి చూస్తూ ఉన్నారు, సో ఇబ్బంది ఏం లేదు. జగనే ఖచ్చితంగా వచ్చేది జగనే. ఏ కారణాలు ఇప్పుడు ఏముంది, సీకర్తో 3-4 గంటకే తలు తడుతున్నారు, వచ్చి వాలంటీర్లు 4 గంటలు తలు తడుతున్నారు, నైట్ ఇళ్ళకన్నా ఉండండి డబ్బులు తీసుకుని డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఏ బాధ లేకుండా ఎక్కడ పోకండి, ఇంటికన్నా డబ్బు పెంచిన డబ్బులు తీసుకుంటున్నాం. భీము రాష్ట్రంలో 6 నెలల నుంచి ఉచిత భీమ ఇచ్చాడు, ఇక 45 సంవత్సరాలు కానీ ఈ 18,000 5 సంవత్సరాలకి అట్ట వేసినాడు. ఈ తర ఖచ్చితంగా జగనే వస్తాడు, ఇక ఏ పార్టీ రాదు, జగనే మంట మనకు వస్తాడు ఈ తర్వాత. అది వాలంటీర్ వ్యవస్థ అయితే బాగానే ఉంది, ఆ వాలంటీర్ మంట సూపర్ పెట్టాడు. అంత ఉన్నంతా 1000 గంటల ప్రకారంగా రోజు రోజు నిలబడుకోవాల్సింది. వాళ్ళు వస్తే ఇయ్యాలా, ఒక్కరోజు 3 రోజులు కూడా తీసుకోలేదు, ఒకసారి 2 నెలలు కూడా తీసుకోలేదు. ఇప్పుడట్ట కాదు, ఇంటికి ఉత్తర్లు తడుతున్నారు, ఉత్తర్లు తట్టిస్తున్నారు వాలంటీర్లు. వాళ్ళ పని మాట బ్రహ్మాండంగా ఇస్తున్నారు డబ్బులు మట్టం, ఏ లోటం లేదు. ఇతర ఖచ్చితంగా వచ్చేది జగనే. ప్రతిపక్షాలు అంటే రేషన్ కార్డులు చాలా తొలగించేవారు జగన్. ఇప్పుడు అది ఉండే వాళ్ళకి ఉద్యోగస్తులు ఉన్నారు, మనం లేని వాళ్ళు ఉన్నాము, లేని వాళ్ళకి ఎటు అభియం తింటాము, ఉద్యోగస్తులకు అభియం తినాలి అవసరం లేదు కదా. అందుకని తీసే వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకని తీసేస్తుంటారు అంతే. అంతే, అర్హత లేదని తీసేస్తారు. వాళ్ళకి ఆధారం కార్డు ఉంటుంది కదా, మనకి మాకు అభియం తప్పితే అభియం లేదు కదా, అందుకనేసి 30 లక్షల అది ఇస్తే ఇక్కడ బాగుంటుంది. ఈ 3 సంవత్సరాలు అది ఇక్కడ ఇచ్చి అంటే అది నెక్స్ట్ కూడా ఆయనే వచ్చేస్తాడు, చేస్తే మొత్తం ఆయనే ఉంటారు. అంతే, పనభాగ లక్ష్మి గారు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు మరి టీడీపీలో, మీ ఉద్దేశం? ఏమో అంతవరకు ఇక్కడ రాలా, ఎందుకంటే ఇప్పట్లో ఉండేది బాగుండదు. అందరూ మంచి పనులు చేస్తున్నాడు, ఒకసారి ఫస్ట్ తిట్టారు, ఫస్ట్ తిట్టారు అందరూ, ఫస్ట్ అందరూ తిట్టారు. ఇప్పుడు అందరూ కామ్ అయిపోయా, జగనే వస్తే చాలు మంచి పనులు చేస్తారు జగన్, అది మంట గొప్ప. ఇప్పుడు 10,000 రూపాయలు మేము వ్యాపారస్తున్నాం, మాది చిన్న బజ్జీలు బోనాలంగడి ఇస్తామన్నారు, వచ్చాము. ఏకాడికి ఇచ్చేస్తాడు ఈకుండా వాడు, మొన్న 12వ తేదీ చెప్పాడు. ప్రతి ఒక్కరు అర్హులు, ఏ సమస్య కూడా ఉన్నా మాకు తెలియజేయండి. నువ్వు లేదా
మీరు కట్టేది కట్టండి లేకపోతే గమ్మున ముగించేయండి అని చెప్పేస్తున్నారు బ్యాంకులకు కూడా మంచి పనులు చేస్తున్నారు జగన్. నేను ఒకప్పుడు జగన్ తిట్టాను కానీ ఇప్పుడు జగన్నే పోగొట్టుకుంటున్నాను నేను. అవును ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే అమరావతి ఉంటే మంచిదా మూడు చోట్ల అయితే మంచిదా జగన్? ఏమో మూడు చోట్ల అంటున్నారు. మూడు చోట్ల ఉంటేనే మనకు మంచి రాజధాని. ఒకదానికైనా ఒకదానికైనా ఒక పోటీ లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఒక చోట అయితే ఎన్నికల గడపడికి రాజధానిగా ఉంటుంది అమరగా ఉంటుంది. ఇప్పుడైతే 18 నెలల పాలన బాగానే ఉందండి. బాగుంది ఈ 18 ముందు చెప్పే 18 బాగుంటుంది. ఇప్పుడు ఈ దేశం వస్తే బాగుంటుందని అంటే ప్రస్తుతం ఉన్న పార్టీ సరిగ్గా చేయట్లేదా? ఎలా చేస్తుంది బాగానే కానీ ఏదో తెలుగుదేశం వస్తే బాగుందని. అంటే ఇప్పుడు వీళ్ళు పెడుతున్న పథకాలు పేదలకు రీచ్ అవుతున్నాయా? రీచ్ అవుతున్నాయి ఎంతమందికి? కొంతమందికే కదా. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి, అందులో ఎంత నిజం ఉంది? అది మామూలే కదా, ఎవరి పార్టీలో ఉంటే వాళ్ళకే కదా ఇచ్చుకుంటారు. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ అంటే ఉంది, వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు పనపాక లక్ష్మి గారు గెలిచే అవకాశం ఉందంటారు టీడీపీలో, మీ ఉద్దేశం? ఏమో గెలవచ్చు ఈసారి. పక్షం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? అఫ్కోర్స్ ఇవ్వచ్చు, కానీ దాని యొక్క ఇదేది మన దగ్గర అంటే ఇప్పుడు ఒక కంపెనీ లేదు, డెవలప్మెంట్ ఏది? ఒక ఏదో అమ్మ ఒడి ఇచ్చేస్తే సరిపోతుందా లేకపోతే ఇచ్చే సరిపోతుంది? అంటే ప్రజల ఆకర్షణే కానీ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లేదుగా. అంటే పథకాల వరకు చాలామందికి లాభం ఉంటుంది అంటున్నారు. మరి పథకాల లాభం అంటే ఏంటి లాభం? ఇప్పుడు ఆటో ఇప్పుడు అమ్మఒడి ఓకే, ఎవరాలు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళనే చేర్పిస్తున్నారు, పిల్లల్ని చదివిపిస్తున్నారు, ఇచ్చి ఆ 1 ఇయరే కదా ఇస్తుంది 18,000. సరే ఓకే, కానీ ఏం లాభం? డెవలప్మెంట్ నిల్లు కదా. ఇవన్నీ ఇచ్చేసే అట్రాక్షన్గా ఉంటే వేస్ట్, నా ఉద్దేశం వేస్ట్. టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉండేదన్న డెవలప్మెంట్? డెవలప్మెంట్ అనేది టీడీపీ అనేది నేను టీడీపీ కూడా ఇది అనేది ఎవరాలు చేస్తున్నారు, చేసే దానిలో ఇతను కూడా 1% చేస్తే బెస్ట్, కానీ నిల్లు ఈ 2 ఇయర్స్లో నాకు తెలిసి ఏం లేదు. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, అది ఎలా ఉంది పనితీరు? వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ నాకు తెలిసి వేస్ట్ అబ్బా, డబ్బులు ఖర్చు చేయగానే ఆ డబ్బులు పెట్టేది వేరే వాళ్ళు, డెవలప్మెంట్ పెట్టమను. అది జాబ్స్ వస్తాయి, అదే డెవలప్మెంట్ అంటే కంపెనీ. ఇప్పుడు కంపెనీ వచ్చిందంటే ఆటోమేటిక్ జాబ్స్ వస్తాయి కదా, ఈ 5,000 రూపీస్ అలాగే ఇచ్చే బదులు డెవలప్మెంట్ అనేది ఉంటే బెస్ట్ కదా. నాకు తెలిసి ఈ డెవలప్మెంట్ అనేది ఉండాలి ఏదైనా. ఎవరు గెలిచినా డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఒక్క సీటు ఎంపీ సీట్ గెలిస్తే డెవలప్మెంట్ రాదు, ఇక్కడ పైన నుంచి ఏదైనా డెవలప్మెంట్. నేనైతే నోటాకేద్దాం అనుకుంటున్నాను. ఎవరి వల్ల ఉపయోగం లేదంటారు? చాలా పథకాలు పెట్టామంటారు వైసీపీ వాళ్ళు. పెట్టారు కానీ దాని వాటి వల్ల సామాన్య ప్రజలకు కొద్దిగా ఇబ్బంది కూడా ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రతిదానికి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు అక్కడ అవినీతి ఎక్కువగా ఉంది, ఇది ఒక ప్రాబ్లం ఎక్కువగా ఉంది. వాలంటీర్లు పెట్టారు కదా, వాళ్ళ పని తీరు ఎలా ఉంది? వాళ్ళది బాగుంది, పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు కదా 25 తారీఖు, మీ ఉద్దేశం? మంచి పని. ఈ వచ్చిన 18 నెలల్లో ఈ పాలన ఎలా ఉంది? గుడ్. కారణాలు ఏంటంటే ఎందువల్ల? ప్రజలకు అన్నీ చేశాడు కదా, ఒంటరి మహిళ ఇచ్చాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, వయసు అయిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు, మళ్ళీ 18 ఏళ్ళు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 18 ఏళ్ళు ఇచ్చాడు. సో అలాంటి వాళ్ళు వస్తే బాగుంటారు. వాలంటీ కొంతమంది బాగా చేస్తున్నారు, కొంతమంది సరిగ్గా మనం చెప్పిన వాటి యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు, కొన్ని చేయలేదు, కొన్ని బాగా చేశారు. అంటే మనం అర్హులమై మనం చెప్పినా కూడా వాళ్ళు కొన్ని చేయడం లేదు, కొన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు చేశారు. అంటే ఉదాహరణకు మీరు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేయట్లేదు? నేను రేషన్ కార్డు కోసం చాలాసార్లు తిరిగాను, మా వాలంటీని ట్రై చేశాను, తను సచివాలయంకి వెళ్ళండి అక్కడ చేస్తారు అని చెప్పారు. తర్వాత 2-3 సార్లు వెళ్ళాము, తర్వాత ఫైనల్గా అది ఆప్షన్లో పెట్టున్నారు, ఇంకా జరగలేదు. అది ఎలా జరిగిందంటే ఒంటరిగా ఉండే వాళ్ళకి మాత్రం రేషన్ కార్డు ఇవ్వనని చెప్పారు. సో నాలాంటి వాళ్ళు హస్బెండ్ లేరు, మా లాంటి వాళ్ళకి పిల్లలు లేరు, మాకు ఒంటరిగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు రాదు అని చెప్పారు. వాళ్ళని ఎవరినైనా యాడ్ చేసుకోమని చెప్పారు, యాడ్ చేసుకుంటే మాకు పెన్షన్ రాదు కదా సార్, ఒక రేషన్ కార్డులో 2 పెన్షన్లు రావు అని చెప్పారు. మా మదర్కి మా నాన్న లేరు, మా అమ్మకు పెన్షన్ వస్తుంది, నాకు పెన్షన్ కావాలి. ఇప్పుడు నేను ఒక 5,000లో జాబ్ ఉంది కానీ నాకు పెన్షన్ వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది కదా, నాకు రాదని చెప్పారు. సరే రేషన్ కార్డు కోసం ట్రై చేశాను, మీకు పిల్లలుంటే రేషన్ కార్డు వస్తుంది, ఒక యాడ్ చేసుకుంటే అని చెప్పారు, కానీ నాకు పిల్లలు లేరు,
మా అమ్మకి వెళ్తుంది, అందుకని నా లాంటి రేషన్ కార్డు వస్తే బాగుంటుంది. 35 సంవత్సరాలకి పింఛన్ వస్తుంది అన్నారు. 35 సంవత్సరాలకి అంటే మాకు ఏజ్ లేదు కదా, మాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది, మా హస్బెండ్లు సరిగ్గా లేరు. సో మాకు ఇప్పుడు పింఛను ఇలాంటి వాటికి ఇలాంటి ఆప్షన్లో పింఛన్ వస్తే బాగుంటుంది. నాకు తెలిసి నేను జగన్ కి ఓటేశాను, జగన్ అనే మళ్ళీ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. యూత్ అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నా, రైతులు వీళ్ళంతా అయితే మాత్రం జగన్ కి ఇవ్వచ్చు.